రోషన్ రాజశేఖర్, ఒక్కసారి చివరిలో కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం, వారు ఇప్పుడే లైవ్ లో జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు, కొత్త పార్టీ పేరు ప్రజారాజ్యం 2 పేరు కాపునేస్తామా జగన్ చేయుత అని అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలైనాయి. ఏ ఎలా ఉండబోతోంది మీ ఉద్దేశంలో? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముద్రగడ్డ పద్మనాభం గారు రాజకీయ పార్టీ అంటూ పెట్టడం జరిగితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా కాపులులో ఉండేటువంటి కొంతమంది ఆయనకు మద్దతు తెలిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది రాజకీయంగా. ఎందుకోసం అని అంటే, ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కేవలం ఏదో కాపుల సంక్షేమ పథకాలు సంక్షేమాలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాకుండా ఆయన రాజకీయాల్లో కూడా మంచి పట్టున్నటువంటి నాయకుడే ఒకప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. కాబట్టి కాపులందరూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాపులందరిలో కూడా ఒక చర్చ జరుగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో అది మరింత పెరిగింది. ఏమిటి అని అంటే, మనము ఎందుకు రాజకీయాలను శాసించకూడదు, మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, మనం రాజకీయాల్లో కేవలం రెండో ప్లేస్లోనే ఉండాలా అనేటువంటి చర్చ మరింత పెరిగినటువంటి ఈ సందర్భంలో ముద్రగడ్డ పద్మనాభం గారు రాజకీయ పార్టీ పెట్టడం అంటూ జరిగితే ఖచ్చితంగా కాపుల్లో ఆ ప్రభావం ఉంటుంది. కాపుల్లోనే ఎందుకు ఉంటుందంటే, కాపులకి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ముద్రగడ్డ పద్మనాభం గారు ఈ మధ్య కాలంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కాబట్టి ఆ విధంగా కాపులు ఎక్కువ మంది ఆకర్షించేటువంటి అవకాశం. ఒకవేళ అలాంటిదే జరిగితే, మీరు అన్నట్లుగా మరి ప్రజారాజ్యం 2 అనేటువంటి మాట మీరు వాడారు, సరే అది ఒక చర్చ జరుగుతున్నటువంటి మాట. ఆ ప్రజారాజ్యం 2 అనేటువంటి అంశాన్ని మనం తర్వాత చర్చిద్దాం. ఇది ఎవరికి నష్టం? ముద్రగడ్డ పద్మనాభం గారికి ఒక రాజకీయ పార్టీ పెడితే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేటువంటిది కూడా ఖచ్చితంగా చర్చనీయాంశం. ఎందుకోసం అంటే, ఎందుకు ముద్రగడ్డ పద్మనాభం గారు పెడితే ఆయనే అధికారంలోకి వచ్చేసారు అనుకోండి రేపు పొద్దున, అది ఎప్పుడు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటిది మనం చర్చించలేము. ఎందుకు అంటే, ఆయన ఒక రాజకీయ పార్టీ పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎంత కొంత ప్రభావం అయితే ఉంటుంది, కానీ లాభం ఎవరికి వస్తుంది, ఎవరికి నష్టం వస్తుంది, ఈ అంశంలో మాత్రం నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గత 4 సంవత్సరాల్లోనూ ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన యొక్క రాజకీయ ఆలోచనలు కానీ రాజకీయ అడుగులు కానీ ఉన్నాయి. కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తే అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి వైపు కానే ఆయన ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం. రెండవది, పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అత్యధికంగా నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అసలు ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ గారు వైపు, పవన్ కళ్యాణ్ గారు వెనకాల మొత్తం కాపులందరూ కూడా ఒక ర్యాలీ అవ్వకూడదు, ఒక పటిష్టం కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ముద్రగడ్డ పద్మనాభం గారు ఈ విధమైనటువంటి పార్టీ పెట్టేటువంటి ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకోసం అని అంటే, మనం ఖచ్చితంగా ఒక అంశాన్ని చర్చించాలి. మొన్న ఇటీవల కాలంలో జనసేనకు సంబంధించినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహాలను మారుస్తాము, అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యం, దీనికి రాజకీయ వ్యూహాలు మార్చి ఏమైనా చేస్తాము రానున్నటువంటి కాలంలో అనేటువంటి చెప్పారు. ఒక సంకేతం ఏమిచ్చారంటే, అధికార పార్టీని ఓడించడానికి కొంతమందితో కలవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఒక ఆయన ఆ విధమైనటువంటి సంకేతం ఇచ్చారు. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో కలవబోతున్నాయి అనేటువంటిది బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఒకవేళ వాళ్ళిద్దరికీ కలిస్తే ఇది అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. కాబట్టే అధికార కాంగ్రెస్ పార్టీ మరి ప్రోద్బలంతో వస్తున్నారో లేదో తెలియదు, కానీ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఈ కాంబినేషన్ ద్వారాగా అధికార పార్టీకి జరిగేటువంటి నష్టాన్ని పూడ్చటం కోసం, ఆ విధమైనటువంటి నష్టాన్ని తగ్గించడం కోసం ముద్రగడ్డ పద్మనాభం గారికి సంబంధించినటువంటి ఈ విధ ఈ పార్టీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే దానికి ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఉపయోగపడేటువంటి విధంగాను, తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే దానికి నష్టం కలిగించేటువంటి విధంగాను ఓట్లు చీలేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, అసలు
రాజశేఖర్ గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు, కులాన్ని ఎందుకంటే ఒక కులాన్ని ఎందుకు తీసుకోవాలి, జనసేన నాయకుడు కాపులు ఎందుకు నాయకత్వం వహించాలి అనేటువంటి అంశం మీద నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కులము రాజకీయం అనేటువంటి అంశాల్లో, కులం రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరే కులము కొన్ని కులాలకు సంబంధించినటువంటి బలము, ఆ విధమైనటువంటి బలగం లేకుండా ఇప్పటి వరకు ఏ పార్టీలు కూడా అధికారంలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయాలను కనుక మనం గమనిస్తే, మీరు మద్రాసు నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కర్నూలులో రాజధానిగా మనం ఆంధ్ర ఏర్పడినటువంటి ఆ సందర్భంలో కర్నూలులో అదే విధంగా రాయలసీమలో ఉండేటువంటి రెడ్లందరూ కూడా ఒక్కటే ఆలోచించారు, ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి కీలకమైనటువంటి కారణం కులం అనేటువంటిది. ఆ రోజున రెడ్లు అధికారంలో ఉండేటువంటి రెడ్లు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాయలసీమకే పరిమితమైనటువంటి రెడ్లు, ఇక్కడ ఉండేటువంటి కమ్మలో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి బీసీలు, వీళ్ళందరి నుంచి మనం గిన కాపాడుకోవాలి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి రెడ్లు. ఈ రాజకీయాన్ని కాపాడుకోవాలి అంటే మనం తెలంగాణ రెడ్లు కలుపుకోవాలి అనేటువంటి ఒకే రాజకీయ లక్ష్యంతోనే నేను తెలంగాణ ఆ రోజున కలుపుకునేటువంటి ప్రయత్నం చేశారు, కలుపుకున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా 1983లో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి పార్టీ పెట్టేటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కమ్మలో తెలంగాణలో ఉండేటువంటి బీసీల బలంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ నిలబడతానే నా యొక్క అభిప్రాయం. అందుకనే నేను ఇప్పుడు జనసేన గిన రేపు పొద్దున అధికారంలోకి రావాలన్నా, రాజకీయంగా నిలబడాలన్నా, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఏదైతే ఉందో, జనసేన ఈ రోజున కాపులందరూ కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు కాబట్టి కాపులు బలంగా జనసేన వైపు ఉండేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా వాళ్ళ కాంబినేషన్ ఏమిటి, ఈ రోజున రాయలసీమలో రెడ్లు తెలంగాణ రెడ్లను ఎలా అయితే కలుపుకున్నారో, అదేవిధంగా ఆంధ్రలో ఉండేటువంటి కమ్మాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి బీసీలను ఎలా కలుపుకున్నారో, జనసేనకు సంబంధించినటువంటి కాపులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అనేటువంటి ఈ రోజున రాజ్యాధికారం కోరుకునేటువంటి వాళ్ళని కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తే, నిజంగా రాజశేఖర్ గారు అన్నట్లుగా కాపులు పట్టున పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీల పిల్లల కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళనిగైనా ఈ రోజున రాజకీయ ఓటర్లుగా మార్చుకునేటువంటి ప్రయత్నం గిన చేస్తే అధికారంలోకి రావటానికి ఆయన కలలుగనేటువంటి ఒక ముఖ్యమంత్రి కావటానికి కాపులందరూ కూడా ఈ రోజున ఆ విధమైనటువంటి కృష్ణాంజనేయులు గారు పర్ఫెక్ట్ అనాలిసిస్. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, పాపం ఆయన కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇన్నాళ్ళు శ్రమపడి మొత్తానికి ఏదో కన్సాలిడేట్ చేశారని అనిపించుకున్న రాజమండ్రి సభ నుంచి అగ్రెసివ్గా మారారు పవన్ కళ్యాణ్. ఆ కింద మీద పడి దానికి ఒక రూపం రుచి రంగు వాసన ఇస్తున్న తరుణంలో ముద్రగడ గారు వెంటనే కత్తి దూసి ఇలా ప్రజారాజ్యం 2 అంటూ తెర మీదకి రావడం అనేది పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా అసనిపాతం. ఇలాంటి దాన్ని అధిగమించే క్రమంలో ఇప్పుడు ఈరోజు ముద్రగడ గారు కూడా మీరు గమనించండి, మీరు చెప్పిన రెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండు పార్టీలుగా ఉన్నాయి కానీ మూడు నాలుగు పార్టీలుగా లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఈ రోజున రెండు పార్టీలుగా చెల్లబోతోంది. ఇది అంతిమంగా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం వాళ్ళ ప్రాథమిక లక్ష్యం, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. వెనకాల కాపు నేస్తామా జగన్ చేయుతా దాని పేరు ఏం పెడతారో వాళ్ళ ఇష్టం, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈరోజు ఈ కోలుకోలేని దెబ్బ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంటే దాన్ని అధిగమించడానికి పీకే దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర మరి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు. ఆయన నమ్ముకున్న బీజేపీ ఎక్కడి వరకు ఆయనతో జర్నీ చేస్తుందో ఆయనకి తెలియదు, బీజేపీకి కూడా తెలియదు. ఈరోజు పొద్దున కూడా ఆయన అన్నారు కదా, ఎవరు సోమవీరాజు గారు, పవన్ కళ్యాణ్ మీరు ఒక అరకప్పే టీ తాగారు, పూర్తి కప్పు తాగాలి, అంటే స్టీల్ ప్లాంట్ ఒక్కటే కాదు అన్ని ఫ్యాక్టరీలు మూసేసిన అన్ని ఫ్యాక్టరీలు తెరిపించాలి, అప్పుడు మేము మీతో కలిసి వస్తాం అంటే సటిల్గా హీ హస్ సెంట్ ఏ వార్నింగ్. మీరు కన్ఫైన్ అయిపోతున్నారు ఒకే అంశానికి సంబంధించి, అది కూడా మాకు ఇబ్బంది కలిగించే అంశానికి మీరు కన్ఫైన్ అయిపోతున్నారు. సో యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్, యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ అంబిట్ అనే ఒక సంకేతం ఆయన పంపించారు. ఇన్ని గందరగోళాల మధ్య ఈరోజు ముద్రగడ వచ్చి పవన్ కళ్యాణ్ని దెబ్బతీయటం కరెక్టేనా అని ఆ సామాజిక వర్గంలో ఒక ప్రశ్న వచ్చింది, మీరేమంటారు? ఇక్కడ వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పవర్ లోకి రావాలన్నా రేపొద్దున అధికారంలోకి రావాలన్నా జనసేన బీజేపీతో కలిసి ప్రయాణం చేయటం అనేటువంటి రాజకీయ ప్రయాణం అనేటువంటి నేను అనుకోవటం అయితే కుక్కదోక పట్టుకుని ఈదటం లాంటిది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మాట అన్నందుకు నేనేం పెద్దగా బాధపడటం లేదు కూడా. అయితే ఇక్కడ బీజేపీ అంశాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి పవర్ రావాలి అని అంటే ఆ సామాజిక వర్గం గిన తన వెనకాల మొత్తాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం గిన జరగాలి అని అంటే దాన్ని ఆషామాషిగా అది ఈ రోజున అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పెత్తందారి కులాలు ఖచ్చితంగా అంగీకరించవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ రోజున
అధికారంలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏమి పవన్ కళ్యాణ్ గారికి అధికారానికి వీళ్ళ పల్లెంలో పెట్టి అందించదు. అదే విధంగా ఒక రెడ్డి సామాజిక వర్గమే కాదండి, ఇంకొక ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కూడా ఏమి అంగీకరించదండి. వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా కుట్రలు చేస్తారు. దీన్ని ఛేదించేటువంటి శక్తి సామర్థ్యాలని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకోవాలి. ఈ అందిపుచ్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడికి వరకే పరిమితం అనేటువంటి అంశం కాదండి ఇక్కడ. ఎందుకోసం అంటే ఈ రోజున అధికారం దగ్గరగా ఉండేటువంటి రెండు సామాజిక వర్గాలు, కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు, ఇంకొక కులాన్ని కాపు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, ఎక్కడైనా సరే అధికారంలో భాగస్వాములుగా ఉండటానికి లేకపోతే వాళ్ళ కింద ఉండటానికి అంగీకరిస్తారు, కానీ అధికారాన్ని వాళ్ళకి అప్పులు చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. దాన్ని లాక్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కాపు సామాజిక వర్గమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కావాలి. ఇందుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు వ్యూహాత్మకంగా ఆయన ఒక అడుగులు వేస్తున్నారు. ఏమిటి అంటే ఇప్పుడు ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలి అని అంటే రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అయితే ఈ విధమైనటువంటి ప్రయాణం కొనసాగేటువంటి దానికి గండి కొట్టడం కోసమే ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని ఈ రోజున తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉంటాయి అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది కదా కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు మీకు గుర్తుండే ఉంటుంది కదా, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజారాజ్యం ఆవిర్భవించటం, మళ్ళీ అది తర్వాత మెర్జ్ అయిపోవటం కాంగ్రెస్ లో, అటువంటిదే ఆల్మోస్ట్ రిపీట్ అవుతోంది ఒక పదిహేడేళ్ల వ్యవధి లో. సో ఇది గుర్తెరిగి మేల్కోవాల్సింది, అర్జెంటుగా మేల్కోవాల్సింది తెలుగుదేశం కాదు, పవన్ కళ్యాణ్ ఏమంటారు? అక్షరాల నిజమండి. ఎందుకోసమంటే 2009లో జరిగినటువంటి ప్రయోగమే 2024లో రిపీట్ కాబోతోంది. ఆ రోజున తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయోగమే ఇప్పుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆయన రాజకీయ నీతి రాజనీతిజ్ఞత, నిజంగా ఈ విధమైనటువంటి దీన్ని ఫేస్ చేయగలిగినటువంటి రాజకీయ వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎంత ఉన్నాయి, దాని కులాన్ని ఏదైతే ఈ రోజున నేను పదే కులం అనేటువంటి అంశాన్ని జనసేనకు సంబంధించినటువంటి బలం అంతా కూడా కాపులు అనేటువంటి బలంగా ఈ రోజున తెచ్చుకోగలిగితే మాత్రమే పవన్ కళ్యాణ్ గారు లీడర్ గా నిలబడతారు. అప్పుడే ఇంకొక కులం ఏదైనా సపోర్ట్ చేయడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారి రూపంలో వచ్చేటువంటి ఈ ప్రజారాజ్యం 2 అనేటువంటి హర్డిల్ని అధిగమించడం ఎలా అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా ముందుకు వెళ్తారు, ఎలా అడుగులు వేస్తారు అనేటువంటిదే ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉంది. దీంట్లో మొత్తం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద, వాళ్ళ ఆకాంక్షలకు సంబంధించినటువంటి విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూసుకు వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యి వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చి మీకు భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి నేను దిక్సూచిగా ఉంటాను, మీ అందరికి నేను లీడ్ చేస్తాను, మన ఆకాంక్షలు నెరవేర్చేటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తాను, కాపులు ముఖ్యమంత్రి కావడానికి అదేవిధంగా రాజ్యాధికారం వైపు వెళ్ళటానికి నేను ముందుంటాను అనేటువంటి దగ్గర పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తే ఖచ్చితంగా ముద్రగడ్డ గారి రూపంలో వచ్చేటువంటి ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడేటువంటి రైట్. ఒకసారి మనం జనసేన నేత మెరుపుల